సీఎం కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రతి మండలం అభివృద్ధిలో పోటీ పడాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ఐఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మధ్యాహ్నం గడ ప్రత్యేక అధికారి ముత్తం రెడ్డి అధ్యక్షతన మంత్రి హరీష్ రావు సమక్షంలో గజ్వల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి ప్రతి మండలం మరో మండలంతో అభివృద్ధిలో పోటీ అగ్రభాగాన నిలవాలని ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు వచ్చే ఏడాది నిర్వహించే హర్తహారంలో మొక్కలు నాటాలంటే ఇళ్లలో సైతం స్థలం మిగలకుండా ద్వారా వహార్తహారం కార్యక్రమం లేని మొక్కలు నాటాలని ఆ దిశగా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు ఈ సమీక్షా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలిటి రోజా రాధాకృష్ణ శర్మ ఎంటీసీ చైర్మన్ వంటీర ప్రతాప్ రెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదివో విజయేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు ఏ ఒక్క రోడ్డు గాని ఖాళీ స్థలం కానీ మనకు కనబడద్దు ఖాళీ స్థలం ఉంటే బ్లాక్ ప్లాంటేషన్ చేయండి రోడ్డు ఉంటే ఎవెన్యూ ప్లాంటేషన్ చేయండి మరి ఆఫీసుల్లో చక్కటి మొక్కలు మంచి పుష్పాలను ఇచ్చే మొక్కలు పెట్టండి ఇంటింటికి కూడా ఐదు పండ్ల చెట్లు పూల చెట్లు ఇవ్వాలని మనం నిర్ణయించినాం మా ఎంపీడీఓలు మరి మంచి కార్యాచరణ పెట్టుకొని ఒకే రోజు హడావిడిగా ఇచ్చి అది ఫెయిల్ కాకుండా మీ పర్యవేక్షణలో ఎంపీఓ గారు ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని మీ ఎంపీపీ జెడ్పీటీసీ గారిని మీ కోఆపరేటివ్ చైర్మన్ను మీ రైతు బంధు సమితి అధ్యక్షుని పెట్టుకొని చక్కగా రోజు రెండు ఊర్లు ఇంటింటికి మొక్కలు పోయేటట్టుగా ఇచ్చిన మొక్కలు నాటుకునే విధంగా జాగ్రత్తగా మీరు మరి ఈ హోమ్ ప్లాంటేషన్ హోమ్ స్టేట్ ప్లాంటేషన్ కూడా ఈ బాగా జరిగే విధంగా మా ఎంపీడీఓలు ఎంపీఓలు కూడా శ్రద్ధతో చేయాలి ఎందుకంటే ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం